हेलो यूट्यूब वेलकम टू अवर चैनल ड्रीम लाइफ बाय डीजी नेन मी हरिता दिनु అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఒక మంచి టేస్టీ వెరైటీ డిష్తో మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడే అందులోనూ ఈవినింగ్ మనకి సింపుల్గా అయిపోయేటువంటి ఒక స్నాక్ ఐటమ్ అండి ఇది. దీని పేరు బ్లూమింగ్ అనియన్. మన అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండేటువంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలతోనే ఈరోజు మన రెసిపీ చేసుకుందాం. ముందుగా నీట్గా చక్కగా వాటిని పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకొని ఈ విధంగా ఈ వేరు భాగం ఉంటుంది కదండి, ఆ వేరు భాగం నుంచి ఒక 1/2 సెంటీమీటర్ వదిలేస్తూ చక్కగా ఫస్ట్ అడ్డంగా నిలువుగా కట్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, వేరు ఉన్న భాగం నుంచి ఒక 1/2 సెంటీమీటర్ వదిలేస్తూ కట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, చక్కగా ఒక 4 వైపులా ఇలా కట్ చేసుకున్నట్టు ఉన్నాం కదా. ఇప్పుడు ప్రతి 2 కట్స్కి మధ్యలో మళ్ళీ కట్ ఇవ్వండి. ఏ వైపు అయితే కట్ ఇస్తున్నామో మళ్ళీ అదే వైపు కాకుండా జస్ట్ దానికి ఆపోజిట్ వైపుగా మనం కట్ చేస్తూ వద్దాం. సో ఇప్పటికి 8 కట్స్ ఇచ్చేసాం. మీకు ఇంకా ఆనియన్లో స్పేస్ ఉంది అనుకుంటే, చూసారా నాకు ఇక్కడ స్పేస్ ఉంది, అందుకని మళ్ళీ ప్రతి 2 కట్స్ మధ్యలో నేను ఇక్కడ చక్కగా నీట్గా, అంటే మనం కట్ చేసేది ఎలా ఉండాలి అంటే చక్కగా మంచి పెటల్స్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. బట్ నేను మళ్ళీ చెప్తున్నానండి, కట్ చేసేటప్పుడు జాగ్రత్త, 1/2 సెంటీమీటర్ వదిలేస్తూ మనం కట్ చేసేది ఆల్రెడీ పక్కనే ఉన్న కట్కి టచ్ కాకుండా కట్ చేయండి, లేదంటే మొత్తం ఆనియన్ అనేది షేప్లెస్ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకవేళ మీ ఆనియన్ మధ్యలో కనుక కొంచెం లావుగా ఉంటూ వస్తుంది కదా, దానిని ఒకవేళ వస్తే రిమూవ్ చేసేయండి. చక్కగా ఈ విధంగా పెటల్స్ లాగా ఓపెన్ చేసుకోండి. అంతే, సేమ్ ఇదే విధంగా మనం వేరే ఉల్లిపాయ కూడా చక్కగా పెటల్స్ ఓపెన్ చేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఈ ఆనియన్స్ కోసం మనం కోటింగ్ ప్రిపేర్ చేద్దాం. కోటింగ్ కోసం నేను ఇక్కడ 2 కోడిగుడ్లు తీసుకుంటున్నాను పగలగొట్టి. ఇప్పుడు అదే కోడిగుడ్ల మిశ్రమంలోనికి ఒక 15-20 ml పాలు పోసుకుంటున్నాను. వీటిని చక్కగా నీట్గా బీట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న కోడిగుడ్లు పాల మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ డ్రైగా మళ్ళీ దానిపైన కోటింగ్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ లేదు అంటే మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు, బట్ కార్న్ఫ్లోర్ అయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, చిటికెడు కసూరి మేతి, చిటికెడు హోల్ గరం మసాలా, ఇక కారం ఉప్పు అనేవి పూర్తిగా మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు ఈ పౌడర్లు అన్నీ చక్కగా కలిసే విధంగా బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయని కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి. కింద రూట్స్ భాగంలో నీట్గా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ కోడిగుడ్ల మిశ్రమంలో ముంచండి. తర్వాత ఇదే ఆనియన్ని మళ్ళీ ఈ డ్రై పౌడర్స్ మన మిశ్రమాన్ని రెడీ చేసాం కదా, అదే ఈ డ్రై పౌడర్స్లో కూడా ఒకసారి కోట్ చేసుకుందాం. ఇప్పుడు కోట్ చేసిన ఈ ఆనియన్ని మళ్ళీ 2nd టైం కూడా ఈ కోడిగుడ్ల మిశ్రమంలోకి అదే విధంగా ఈ పౌడర్లోకి మళ్ళీ మనం డిప్ చేద్దాం. సో ఈ విధంగా రెండింటిని కూడా సిద్ధం చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా ఇప్పుడు వీడియో క్లిప్లో నేను చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక గరిటె సహాయంతో ఈ విధంగా ముంచుదాం. ఒకసారి ఆనియన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోండి. సో ఒకవైపు ఉడికిపోయింది అని అనిపించిన తర్వాత 2వ వైపు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. ఎలా ఉడికింది అని తెలుస్తుంది అంటే ఆ నురగ అనేది కాస్త తగ్గుతుంది కదండి, ఇది అందరికీ బాగా తెలిసిన టిప్పే. సో అది బాగా నురగ అనేది తగ్గిన తర్వాత, ఆ బబుల్స్ రావడం తగ్గిన తర్వాత 2వ వైపు కూడా చక్కగా తిప్పి నీట్గా ఫ్రై చేసుకుందాం. చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది, మాడిపోలేదు, చూడటానికి కూడా చాలా బాగుంది కదండి. మరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ పిల్లలకు కూడా దీన్ని ఒకసారి రుచి చూపించేసేయండి. చాలా సింపుల్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా హ్యాపీగా చేసుకునే ఒక మంచి ఈవినింగ్ రెసిపీ. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది, మీకు ఎంత నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాకుండా
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.